మనం మొదటిసారిగా ఈ ఓరియంటేషన్ క్లాస్ అంటే అభిప్రాయాలు పంచుకునే వేదికను ఇది శిక్షణా తరగతిలో ట్రైనింగ్ క్లాస్ కాదు ఇది అభిప్రాయాలు తెలుసుకోవటం మన అభిప్రాయాలు చెప్పటం ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఇంటరాక్టివ్ ఓరియంటేషన్ సెషన్స్ నిర్వహించుకుంటూ ఉన్నాం లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ మానవ జీవితం యొక్క స్పానే చాలా చిన్నది కానీ ప్రపంచంలో అందుబాటులో ఉండే పరిజ్ఞానమేమో చాలా పెద్ద భాండాగారం అందులో నుంచి మనం పరిగ్రహించేది ఏ కొంత మాత్రమే ఉంటుంది తప్ప అంతా ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం ఎప్పటికప్పుడు చదువుకోవటం ఎప్పటికప్పుడు నేర్చుకోవటం చాలా ఉత్తమమైన పని కొంతమంది తెలవగా మేమేమి చిన్నపిల్లలు మావా మేము మంత్రులను ఎమ్మెల్యేలను కూర్చునేవి స్టూడెంట్స్లా క్లాస్ చెప్తారావా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కానీ రెండవ విషయం ఏంటంటే ఇంకో పక్క ఒకసారి మంత్రి పదవో ముఖ్యమంత్రి పదవో ఎమ్మెల్యే పదవో చేస్తే ఇంకేం పని చేయకూడదని అభిప్రాయంతో ఉంటారు కానీ చాలా దేశాలలో దేశానికి ప్రెసిడెంట్స్గా పనిచేసిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళు ఆ పదవి వదిలేసిన తర్వాత కాలేజీ ప్రొఫెసర్స్గా పనిచేస్తారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా పనిచేస్తారు కాలేజీ టీచర్స్గా పనిచేస్తారు చాలా సంస్థలకు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తారు వాళ్ళు రాసిన బుక్స్ మీద వచ్చే రాయల్టీతో బతుకుతారు ఇంకా రాస్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలను చెప్తూ ఉంటారు అంటే ఈగోస్ లేవు అక్కడ మన దేశంలోనేమో అన్నీ పనికి మాలినటువంటి అలవాట్లు మనకు నేర్పినారు అది కరెక్ట్ కాదు నవీన యుగంలో నవీన సెకండ్లో మనం కూడా కొత్త పందాతో కొత్త ఆలోచనలతో ముందుకు పోతేనే మంచి పేరు తెచ్చుకోగలుగుతాం ఈ షార్ట్ స్పాన్ కొద్ది కాలం మాత్రమే బతికే ఈ జీవితంలో ప్రజలకు దేశానికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా పేదలకు ఎంతవరకు మేలు చేస్తామనేదే మన జీవితం యొక్క సార్థకత దానికి మించింది ఏమి ఉండదు ఈ పదవులు శాశ్వతం కాదు రెండవది మనం ఒక పదవికి వచ్చినంత మాత్రాన మనమే గొప్పవాళ్ళం కాదు మనకన్నా చాలా పెద్దవాళ్ళు చాలా మేధావులు చాలా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉంటారు వాళ్ళందరూ డెఫినెట్గా మనకన్నా చాలా గొప్పవాళ్ళు బై ఇన్సిడెంట్స్ మాత్రమే మనకి అవకాశం వచ్చింది ఏదో వీ హ్యావ్ ఇంక్లైన్డ్ మనం ఏదో కావాలనుకున్నాం కొంత ప్రాక్టీస్ చేసినాం తద్వారా కాగలిగాం సపోజ్ ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు హనుమంతరావు గారు అనుకుంటే ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రులంతా కూడా వారిని గౌరవం లేచి నిలబడి ఆహ్వానించి కూర్చోబెట్టుకునేటువంటి స్థాయి వారిది వారు కావాలనుకుంటే ఎప్పుడో గవర్నర్ అయి ఉండొచ్చు ఎప్పుడో రాజ్యసభ మెంబర్ అయి ఉండొచ్చు ఎప్పుడో కేంద్ర మంత్రి కూడా అయి ఉండొచ్చు కానీ వారి అప్టిట్యూడ్ అది కాదు నేను చాలా సందర్భాలు చూసిన వారు తినేది కూడా ఏ 200 గ్రాములు కూడా ఉంటుందో ఉండదు నాకు ఆశ్చర్యం అసలు ఇంతే తింటారు మన్మోహన్ సింగ్ గారు మన హనుమంతరావు గారు వీళ్ళంతా క్లాస్మేట్స్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ ప్రొఫెసర్స్గా పనిచేసినారు చాలా ఆశ్చర్యం వేస్తుంది హనుమంతరావు గారి గురించి మనకు పరిచయం లేదు కానీ ఢిల్లీలో హనుమంతరావు గారు బుక్ రిలీజ్ ఉందంటే వీఆర్ ఆల్ డిసిపుల్స్ ఆఫ్ హనుమంతరావు అని చెప్పి కొన్ని వందల మంది వచ్చి కూర్చుంటారు ఏ విజ్ఞాన భవన్లో పెట్టినా కూడా నేనే చాలా ఆశ్చర్యపోయినా అంటే వారికి అంత ప్రతిభ ఉందనే విషయం మన తెలంగాణలో అంత వెలుగులోకి రాలే కారణం మీకు తెలుసు సమైక్య రాష్ట్రం అదే హనుమంతరావు గారు ఆంధ్రాలో పుట్టుంటే కనుక ఆకాశానికి ఎత్తి పెద్ద భయంకరమైన ప్రచారం చేసేవాళ్ళు ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్ సార్ దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ ది సప్రెషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ వాజ్ సో బ్యాడ్ సో సివియర్ దట్ మా చాలా గొప్ప తెలుగు గల వాళ్ళని కూడా పొగుడుకున్న సందర్భం కానీ ప్రేజ్ చేసుకున్న సందర్భం కానీ లేకుండే చాలా ఉదాహరణలు సిద్దిపేటలో తమకు తెలుసు కాపు రాజయ్య గారు గొప్ప ఆర్టిస్టు దాదాపు ఒక 76 దేశాలలో పాపం ఆయన చిత్రకళ ప్రదర్శనలు జరిగినాయి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి మేము ఒక 100 మంది ఎమ్మెల్యేలను రాసినా కూడా ఆయనకు రాలే సాధ్యం కాలే అంత గొప్ప చిత్రకారుడు ఆయన ప్రపంచమంతా పోగిన వ్యక్తికి కూడా ఇక్కడ రాదు ఎందుకంటే మా పరిస్థితి అట్లా ఉండే అందువలనే ఈరోజు ప్రజలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు తప్పకుండా తమరు ఆశించిన రీతిలో మేమంతా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోతాం భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిండో అంత మేము పురోగమించడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడన్నా వస్తే తమరి దగ్గర సలహా కోసం సంప్రదింపుల కోసం తప్పకుండా తమ ఓటు పెద్దల సూచన కూడా తీసుకుంటాం ఆ రకంగా ముందుకు పోతాం కొన్ని సందర్భాల్లో మనం బాధపడతాం సపోజ్ మనం ఫ్లూయెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడలేం అది పెద్ద గొప్ప విద్య కాదు అది ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడి నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ పెద్దలు చెప్పిండ్రు ఏది ఒకరోజు ఎవరికి రాదు పుట్టినప్పుడు ఎవరు ఏది నేర్చుకొని రారు ఎంత గొప్ప వాళ్ళు అయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాతనే నేర్చుకోవాల్సిందే అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అనగా అనగా అంటే 10 సార్లు పాడితేనే గొంతు తెగుతుంది రాగం తెగుతుంది మన రసమై బాల్చిన పాడినట్టు మనందరం కూడా పాడచ్చు అంటే అన్నాంకొద్ది పాడినాంకొద్ది రాగం అతిశయిస్తుంది తినగ తినగ వేపప్పలు వేసుకుంటే పండ్ల పుల్ల వేపులు వేసుకోవాలని పెద్ద చేదు ఉన్నది నేను వేసుకున్నట్టు మనం 4 రోజులు వేసుకుంటే 5వ రోజు అది చేదు అనిపించదు స్వీట్ అనిపిస్తుంది
వేసుకోకపోతేనే బాధ అనిపిస్తుంది. తినగ తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరుదలలోన, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. సాధనములో అంటే నిరంతర అధ్యయనంలో పరిశీలనలో సాధన చేయడంతోనే పనులు సమకూరు ధరలోన, భూమి మీద పనులన్నిటి ఎట్లా పట్టుబడతాయి, ఎట్లా సాధించగలుగుతామంటే బై ప్రాక్టీస్, బై హార్డ్ ప్రాక్టీస్, సిన్సియర్ ప్రాక్టీస్. సాధన ఎంత చేస్తే అంత నిష్ణాతులు మనం అయ్యే ఆస్కారం ఉంటుంది. సిన్సియర్గా వచ్చి విద్యార్థుల కన్నా చాలా సిన్సియర్, ఇలా 10 కనుక్కున్న మనం కరెక్ట్ డాట్ 10కు స్టార్ట్ చేసుకున్నాం. రేపైతే మన క్లాస్ 9కే బిగిన్ అవుతుంది, షార్ప్ 9కి అందరికందరం ఇక్కడ ఉంటాం. మళ్ళీ ఆ రకంగా ఉంటేనే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేస్తాం మనం. 24 గంటలు గడిచిపోతాయి లేచిన కాడ నుంచి, మళ్ళీ పండుకునే దాకా, మళ్ళీ లేచేదాకా, మళ్ళీ గడుస్తూనే ఉంటుంది. ఎంత గొప్పగా మనం గడిపినాము ఆ దినాన్ని, ప్రతి ఒక్క నిమిషాన్ని ఎంత గొప్పగా ఆస్వాదించినాము, ప్రతి క్షణాన్ని ఎంత గొప్పగా మనం ఉపయోగించుకున్నాము అనేదే మనిషి యొక్క తెలివితేటలు. ఎంత బెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం మన దగ్గర ఉంది అనేది మన యొక్క తెలివితేటలు. కాబట్టి మామూలు గడిపేయచ్చు, జులాగే తిరుక్కుంటా ఏదో బాతా కాని కొట్టుకుంటూ గడిపేయచ్చు, అదే ఒక గొప్ప సబ్జెక్ట్ నేర్చుకుని మనకు ఒక గంట సేపు ఎంతో సాధించినట్టు లెక్క జీవితంలో. నాలెడ్జ్ విద్య నిగూఢ గుప్తమగు విత్తం అన్నారు. విద్య నిగూఢ గుప్తమైనటువంటి విత్తం, విద్యను మించినటువంటి ధనం లేదు. విద్యా సంపన్నుడు రాజుల చేత కీర్తించబడ్డాడు, దేశాల చేత కీర్తించబడ్డాడు. ఒక నిష్ణాతుడు, ఒక తెలివికలవాడు అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇలా మనం హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేసి తోలుకొచ్చుకున్నాం. ఎందుకు? వారు గొప్ప ఆస్తిపరుడు కాదు. అంటే వాళ్ళ గురించి చెప్పడానికి బాగా పొగిడినట్టు అయితే నేను చెప్తలేను. వీళ్ళు ఎటువంటి ప్రిన్సిపల్ లైఫ్ బతికిన వాళ్ళు అంటే, మన్మోహన్ సింగ్ గారు కూడా అంతే పాపం, మాజీ ప్రధానమంత్రి గారు. హనుమంతరావు గారు కూడా అంతే. జూబ్లీ హిల్స్లో సొసైటీలో ఏ కాలంలో ఆ ప్లాట్ అలాట్ చేస్తే ఒక మామూలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. నేను ఒకటే ఒకసారి పోయిన వారి దగ్గరికి విజన్ 2020 డ్రాఫ్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ తీసుకొని పోయి వారితో చర్చ చేసిన. ఆ విజన్ 2020 ఏమైందంటే, అప్పుడు రాసిన విజన్లో మిగతా వాళ్ళంతా పారిపోయిన చివరికి నేను ఒక్కనే మిగిలిన. అది ఫైనల్గా రావాల్సి చివరి ఇన్ఛార్జ్ ఎవరు అయితే ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టినరు. లాస్ట్కి వస్తే చీఫ్ మినిస్టర్ సెక్రటరీ కూడా పారిపోయింది. నీకు బాగా అర్థమైంది సార్, నువ్వే చేసాయి, మేము పోతున్నామని చెప్పి తేపకూడదు అందరూ చివరికి నానెత్తినవాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు నవ్వుతున్నారు, ఈయన కూడా మెంబర్ ఉండి పారిపోయింది మధ్యలోనే. సో అంత అందరూ వెళ్ళిపోయినారు. చివరికి నా నెత్తిన పడితే నేను తప్పుకోగలదు, బాగుండదని చెప్పి హనుమంతరావు గారు తీసుకెళ్ళి ఇచ్చిన. బహుశా వారి జ్ఞాపకం నేను అనుకుంటా. చంద్రశేఖర్, నువ్వు ఇచ్చిన సంతోషం, నీకు నా మీద విశ్వాసం ఉంటే లీవ్ దిస్ బుక్ విత్ మీ, ఐ విల్ మేక్ ఏ స్టడీ, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఐ విల్ ప్రిపేర్ మై నోట్, టేక్ ఇట్ అని చెప్పిండ్రు. నిజంగా ఎంత సిన్సియర్ అంటే ఆ బుక్ ఇంత పెద్ద గ్రంథం, దాన్ని వారు మొత్తం స్టడీ చేసి ఇంకా చేర్చాల్సిన ఏంటియో, అంటే ప్లానింగ్ అంటే ప్రజల కోసం జరిగే ప్లానింగ్ అంటే ఎంత వారికి ఇంట్రెస్ట్ ఉంటుందంటే, చేర్చాల్సింది ఏముంటుంది అనే దాన్ని నాకు షీట్ మీద రాసి ఇచ్చినారు. మళ్ళీ మేము వచ్చి డిస్కస్ చేసి దాన్ని బ్రహ్మాండంగా ఇన్కార్పొరేట్ చేసాం. దానికి వారికి ధన్యవాదాలు నేను తెలుపుతా ఉన్నా. అంటే ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, వారు ఒక మాట అన్నారు ఆ రోజు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యంగ్ పీపుల్ లైక్ యూ ఆర్ డ్రాఫ్టింగ్ సచ్ ప్లాన్స్, అట్లీస్ట్ మీరు బిగిన్ చేసినారు, చాలా బాగుంది, బాగానే ఉంది, మంచి పని చేస్తున్నారు మీరు అన్నారు. వారు ఇంకో మాట చెప్పినారు, స్టేట్ ప్లానింగ్ కమిషన్ కనుక మీరు అటానమీ ఇచ్చి స్టేట్ ప్లాన్ తయారు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అని ఒక గొప్ప సూచన చెప్పినారు. అంటే స్టేట్ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక సన్నాసిలాగా ఉండద్దు, నేమ్సేక్ ఆర్నమెంటల్గా ఉండద్దు, అది ఒక పవర్ఫుల్ బాడీ కావాలి. లోతైన అధ్యయనం చేసి రాష్ట్రం యొక్క ప్లాన్ తయారు చేయాలి. రాష్ట్రం వార్షిక ప్లాను, పంచవర్ష ప్లాను, ప్లస్ ఒక విజన్, ఒక 20 ఏళ్ళకి తెలంగాణ ఎట్లుండాలి, 30 ఏళ్ళకి తెలంగాణ ఎట్లుండాలి, అది విజన్. ఇదేమో డే టు డే అమలు చేసే కార్యక్రమం. ఈ డే టు డే అమలు చేసే కార్యక్రమం అంతా ఎక్కడ కన్వర్జ్ కావాలి, విజన్లోకి కన్వర్జ్ కావాలి. ఆ రకమైనటువంటి పని చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మంచి సూచన వారు చెప్పినారు, వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కడే ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను మీ అందరితో కూడా, రేపటికంతా మీకే బాగా టేస్ట్ వస్తుంది. ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది, కొద్దిసేపు విసుగు అనిపిస్తుంది, కానీ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతే అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో ఏదైతే మొదలుపెట్టినామో తెలంగాణ అభ్యుదయమే ఏకైక లక్ష్యంగా, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఎట్లా ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనో, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో, దానికోసం మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలనో ఇక్కడ ఒక నేర్చుకొని, ఇక్కడ ఒక అవగాహన తెచ్చుకొని ముందుకు పోదాం. మనకి ఏం లక్ష్యం లేదు వేరే, ఇప్పుడు రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం సిద్ధించింది, ఆ రాష్ట్రం అన్ని విధాలు ఇప్పుడు బాగుపడాలి. భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రం కావాలి. కావాలంటే మనం చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్గా ఒక క్రమ పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. పేదలందరూ బాగుపడాలి. ఏం చేయాలన్న సూచనలు హనుమంతరావు గారు చెప్పినారు, లింగుడో గారు కూడా చెప్పినారు, అందరినీ క్యారీ చేయాలి, అందరు బాగుపడాలని చెప్పి వారిద్దరూ, ఒకరు భారత ఎన్నికల సంఘం అధికారిగా, ప్రధాన కమిషనర్గా,
And I thank Sri J.M. Lingdo, former CEC India, and also I thank Sri Hanumantarao Garu, who is the planning commission member of, former planning commission of, commission member of India. I praise him, Biddar Guda, on behalf of all of us, on behalf of the TRS party, I extend my thanks to both of them.